మగువులతో ఎంజాయ్ చేయడమే పురుషుల లక్షణమని చాలామంది భావిస్తూ ఉంటారు. దీనికి పాశ్చాత్య పోకడలు కొంత కారణం కావచ్చు. ఇటీవలి కాలంలో డేటింగ్ పేరిట ఇటువంటి వ్యవహారాలు పెరిగిపోయాయి. ఈ కోవకే చెందుతాడు తమిళ సినిమా నటుడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సుందర్ రాము. ఇతడు ఇప్పటి వరకు 100 మంది మగువులతో డేటింగ్ పూర్తి చేశాడు. ఈ విషయాన్ని అతడే ప్రకటించాడు. అంతేకాదు, ఈ ఏడాది చివరి నాటికి 365 మంది మగువులతో డేటింగ్ పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని కూడా వెల్లడించాడు. ప్రతిరోజు ఒక మగువతో రాము డేటింగ్ చేస్తాడు. సుందర్ రాము తాను చేసే డేటింగ్ కోసం కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టుకున్నాడు. డేటింగ్ కోసం ఇతడు అందమైన పర్యాటక ప్రాంతానికి వెళ్ళడు. అలాగే రెస్టారెంట్లో ప్రత్యేక ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడు. ఎదుటి వ్యక్తి ఏం ఆర్డర్ చేస్తే దానిని స్వీకరిస్తాడు. బిల్లు కూడా డేటింగ్కు వచ్చిన యువతే చెల్లించాలి. ఇప్పటి వరకు 21 సంవత్సరాల యువతి నుంచి 105 సంవత్సరాల వృద్ధురాలు వరకు వివిధ వయసుల వారితో రాము డేటింగ్ చేశాడట. డేటింగ్ సందర్భంగా సుందర్ ఆ యువతితో ఫోటో తీసుకోవడంతో పాటు ఆమె భావాలను తెలుసుకుంటాడు. ఇతడు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో డేటింగ్ చేశాడు. వీరిలో హీరోయిన్ శ్రియా శరణ్, ఆర్జే సుచిత్ర తదితరులు ఉన్నారు. ఒక డిఎంకే నేత ఇంటికి వెళ్లి అతని భార్యతోనూ డేటింగ్ చేసినట్లు పేర్కొన్నాడు. అయితే సుందర్ రాము సాగిస్తున్న ఈ డేటింగ్ వెనుక ఒక ఉదాత్తమైన కారణం ఉంది. ఇతడు డేటింగ్ చేసేది అమ్మాయిలపై వ్యామోహంతో కాదు. ఈ డేటింగ్ ద్వారా రోజు తనకు ఆదా అయ్యే ఒక పూట భోజనం ఖర్చును అతడు ఓ సేవా సంస్థకు విరాళంగా అందిస్తున్నాడట. అది అసలు విషయం. ఇలాంటి ఆలోచన వచ్చిన సుందర్ రాము నిజంగా అభినందనీయుడు.